నాన్నగారి హయాంలో నాన్నగారు పెట్టిన 100% ఫీజు రీఎంబర్స్మెంట్తో ఏ బీసీ పిల్లాడైనా, ఏ పేద పిల్లాడైనా తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పని లేకుండా ఇంజనీర్లు కాగలిగారు, డాక్టర్లు కాగలిగారు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగారు. ఈరోజు అదే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఇవాళ నీరు గారుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మన పిల్లలను ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లుగా చదవగలుగుతామా అని అడుగుతా ఉన్నాను. చదివించే పరిస్థితిలో మనం ఉన్నామని అడుగుతా ఉన్నాను. మన పిల్లలను డాక్టర్లు చేసే పరిస్థితిలో మనం ఉన్నామని అడుగుతా ఉన్నాను. మన పిల్లలను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇంజనీరింగ్ చదవాలంటే కాలేజీల్లో ఫీజులు చూస్తే 100,000 రూపాయల పైన దాడుతూ ఉన్నాయి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముసి చేసినట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు అని అంటే ముసి చేసినట్టు ఇస్తూ ఉన్నారు 30,000 రూపాయలు, 35,000 రూపాయలు. ఫీజులు చూస్తే 100,000 రూపాయలు పైన ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే ముసి చేసినట్టు 30,000 రూపాయలు. సంవత్సరానికి 70,000 రూపాయలు ఆ తల్లిదండ్రి తమ పిల్లలను చదివించడానికి, ఇంజనీరింగ్ చదివించడానికి 70,000 రూపాయలు తమ తల్లి తండ్రి ఆ పిల్లలకు డబ్బులు కట్టాలి అని అంటే 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్స్ అయ్యేసరికి 70,000 × 4 ఏళ్ళంటే అక్షరాల 3 లక్షల రూపాయలు ఆ పేదవాడు తన కొడుకును ఇంజనీరింగ్ చదివించడానికి ఖర్చు పెట్టాలి అని అంటే ఆ 3 లక్షల రూపాయలు తేవడానికి ఆ పేదవాడు ఇవాళ ఇల్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, అప్పుడు పాలవుతా ఉన్న పరిస్థితులు లేవా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇస్తా ఉండదే అరకొరగా ఇస్తా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, ఆ ఇస్తా ఉన్న అరకొరగా ఇస్తా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్లో కూడా ఈ పెద్ద మనిషి బకాయిలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పెద్ద మనిషి బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి 2014-15కు సంబంధించి ఇవాళకి కూడా ఇంకా 6 కోట్లు బకాయిలు, 2015-16కు సంబంధించి ఇంకా 8 కోట్లు బకాయిలు, 2016-17కు సంబంధించి ఇంకా 28 కోట్లు బకాయిలు, 2017-18కి సంబంధించి ఇంకా అక్షరాల 900 కోట్ల రూపాయలు బకాయిలు, 2018-19కి సంబంధించి అక్షరాల ఈ సంవత్సరానికి అక్షరాల మరో 1200 కోట్ల రూపాయలు బకాయిలు. ఇస్తా ఉన్నదే అరకొర ఫీజులు. ఆ అరకొర ఫీజుల్లో కూడా బకాయిలు చూస్తే అక్షరాల 2200 కోట్ల రూపాయల పైసలకు ఇవాళ బకాయిలున్నాయి. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మొన్ననే ఒక పేపర్లో నేను చదివా, ఈనాడు పేపర్, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్లో చదివా, ఇదే చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్లలో నిజంగా గుండెలు తరుక్కుపోయే విషయం, 3IIT కోర్సు పూర్తి చేసినా కూడా పట్టాలు తీసుకోలేని పరిస్థితి, 4,500 మంది 3IIT కోర్స్ అయిపోయింది కానీ పట్టాలు రావడంలా. కారణం పిల్లలు ఫీజులు కట్టలేక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఉన్నారు. గుండె తరుక్కుపోతుంది. 3IIT నుంచి మొదలు పెడితే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినా ఇదే పరిస్థితి. సర్టిఫికెట్లు రావాలి అంటే డబ్బులు కట్టాలి. డబ్బులు ఇవ్వకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరు, గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇవ్వదు. పేద పిల్లలు ఇవాళ అద్వానమైన పరిస్థితిలో బతుకుతా ఉన్న పరిస్థితులు.